నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారో కార్ ప్రొడిక్షన్ ద్వారా సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము మొదట్లో వృత్తిపరంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి చూసుకుంటే మాత్రం మంచి గుడ్ లక్ అయితే కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ బిజినెస్ పని ఎక్స్పాండ్ చేయడానికి కుదిరితే చాలా ఏంటంటే ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది మెయిన్గా ఏ ట్రావెల్ చేసే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఏదైనా వాళ్ళు బిజినెస్ పరంగా ఎక్స్పాండ్ చేయడానికి సో కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి కూడా చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి వీళ్ళకి ఫారెన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవారు కూడా చాలా మంచి అవకాశాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి సో బిజినెస్ పరంగా హై లెవెల్లో వీళ్ళు ఎవరైనా ఉన్న బిజినెస్ చేసేవారికి మాత్రం చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి సో వాళ్ళకి ఏంటంటే మంచి అనుకూల పరిస్థితులు వచ్చే ఏదో కొత్త నిర్ణయాలు తీసుకున్నాం బిజినెస్ పరంగా ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా కూడా సో దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఒక మంచి గుడ్ లక్ అయితే కనిపిస్తుంది సో వాళ్ళకి అదృష్టం వాళ్ళకు అనుకూలంగా అయితే కనిపిస్తుంది బిజినెస్ పరంగా మీరు ఏమైనా ఎక్స్పాండ్ చేయాలి బిజినెస్ పరంగా ఇంకా మీరు డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నాలనుకుంటే కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పొచ్చు సో రాజకీయాల్లో ఉన్నవారికి చూసుకుంటే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి వారికి సో వాళ్ళకి తగ్గట్టుగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే కనిపిస్తున్నాయి సో వాళ్ళకి కావాలనుకున్న రిజల్ట్ వాళ్ళకి అనుకూలంగా ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చాలా మంచి హ్యాపీగా ఎంతో సంతోషకరంగా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది వాళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టుగా వాళ్ళ ఫలితం అయితే తొందరలోనే వాళ్ళకి లభిస్తుంది సింహరాశిలో ఉన్నవారికి సో ఉద్యోగ ఉద్యోగం వారికి చూసుకుంటే మాత్రం కొత్తగా జాబ్ కోసం అప్లై చేయాలనుకునే వారైనా సో వాళ్ళు ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్ పొజిషన్కి వేయబోర్కి ఇంకా హయ్యర్ ఏంటంటే వాళ్ళది ఇంకా ఏంటంటే వాళ్ళ జాబ్లోనే ఇంకా ఏంటంటే బెటర్ పొజిషన్కి వెళ్ళాలి సో ఏదైనా డిపార్ట్మెంట్ మారాలి అనుకునే వారు కూడా సో మంచి టైం అని చెప్పొచ్చు సో ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా మంచి ఆప్షన్ వస్తే మంచి బెటర్ జాబ్ ఆఫర్ వచ్చినా కూడా వాళ్ళు ఆలోచించే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కొత్త బిగినింగ్ కనిపిస్తుంది సో జాబ్ వారికి కూడా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడము ఉన్న జాబ్ నుంచి ఇంకా ెటర్ జాబ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి సో జాబ్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో దానికి తగ్గట్టుగా వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్ కూడా వస్తుంది వీళ్ళకి అనుకున్నట్టు వీళ్ళకి సాటిస్ఫై అయినట్టు ఎంతో సంతోషకరంగా సో పాజిటివ్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఉద్యోగం చేసే వారికి చూసుకుంటే సో స్టూడెంట్స్కి చూసుకుంటే కూడా మంచి కోఆపరేషన్తో పాటు వీరు ముందుకు వెళ్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే అనుకోండి వాళ్ళ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలతో పాటు వాళ్ళకి మంచి సహాయం లభిస్తుంది వాళ్ళేదే ఎమోషనల్లీ మెంటల్ కూడా చాలా స్టేబుల్గా ఉండాల్సిన అవసరం ఉంది అనవసరమైన డిస్ట్రాక్షన్స్కి వెళ్ళకండి సో వీళ్ళంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి కొన్ని డిస్ట్రాక్షన్స్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో దాని విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కోఆపరేషన్తో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా టీచర్స్ తోటి కోఆపరేషన్ కంపల్సరీ మీ ఎడ్యుకేషన్ పరంగా మీ సబ్జెక్ట్లో ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు హెల్ప్ తీసుకుని మీరు ఎడ్యుకేషన్ పరంగా మీరు ముందుకు వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది స్టడీస్ పరంగా చాలా కేర్ఫుల్గా మీరు ఒక బ్యాలెన్స్ చేసుకోండి మెంటల్ ఇమోషనల్గా చాలా బ్యాలెన్స్గా ఉండాలి చాలా డెడికేట్గా ఉండాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్కి సో కుటుంబ పరంగా చూసుకుంటే మాత్రం ఒక మంచి హోప్ కనిపిస్తుంది ఎవరైనా పెళ్ళికి సంబంధాలు చూసుకోవాలి అనుకున్న పెళ్ళికి సంబంధించిన ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకునే వారు కూడా మంచి వాళ్ళకంటూ పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం చాలా కనిపిస్తున్నాయి సో సింహరాశి వారిలో సో కొత్త నిర్ణయాలు తీసుకోవడము సో ఏంటంటే మెయిన్గా పెళ్లిల కోసం ప్రయత్నాలు చేసే వారికి మాత్రం చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం వీరికి కొన్ని ఆ ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నాయి అనవసరమైన గొడవలు కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు సింహరాశి వారిలో సో వాళ్ళ పార్ట్నర్తో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి మిస్కమ్యూనికేషన్ అనుకోండి సో వాళ్ళ ఏంటంటే కుటుంబ సభ్యుల వల్లనో ఫ్రెండ్స్ వల్లనో సో మధ్యవర్తుల వల్ల వాళ్ళలో ఏదో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వల్ల సరిగ్గా మాట్లాడకపోవడము సో ఏదో ఒక మాట మాట అనుకోవడము ముబావుగా ఉండడము కమ్యూనికేషన్ లేకపోవడము సో లేకుంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్కి వెళ్ళడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సింహరాశి వారిలో సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో వీళ్ళకి ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే మాత్రం అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు సో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి సో డబ్బుకు సంబంధించిన మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సో డబ్బుకు సంబంధించిన ఏదైనా నిర్ణయాలు ఏదైనా మొదలుపెట్టినా కూడా మీకు అంత సతృప్తికరమైన సంతోషకరమైన రిజల్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తలేదు సో డబ్బు స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తుంది సో మీకు రావాల్సి అనుకున్న డబ్బు మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా కూడా తిరిగి రావాలనుకున్న కొంచెం డిలే కావడము సో మిమ్మల్ని ఏంటంటే డబ్బు ఇచ్చి ఏంటంటే మోసం చేసే పరిస్థితులైనా కూడా సో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు ఆశించిన ఫలితం రాకపోవడము బ్యాంకుల్లో ఏదైనా మీరు లోన్ కోసం అప్లై చేసినా కూడా సో మీకు ఆశించిన మీకు అనుకూలమైన ఏదంటే రిజల్ట్ రాకపోవడము దానివల్ల కొంచెం ఫైనాన్షియల్లీగా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తుంది వీరిలో హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి మంచి కోఆపరేషన్ కనిపిస్తుంది సో వీళ్ళ హెల్త్ పరంగా ఏమైనా చిన్నపాటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సో కుటుంబ సభ్యులైనా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి వీళ్ళు మంచిగా వాళ్ళని రికవర్ చేసుకుంటాను ఆల్రెడీ ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతుంటే మాత్రం సో సహాయ సహకారాలతో కుటుంబ సభ్యులు వీళ్ళ స్నేహితులు వీళ్ళ ఆత్మీయుల సహాయంతో వీళ్ళందరూ మంచి రికవర్ అవుతున్నారు సో వాళ్ళ సహాయంతో హెల్త్ పరంగా మంచి కేర్ తీసుకున్నట్టయితే కనిపిస్తుంది సో సింహరాశిలో మకార నక్షత్రంలో జన్మించిన వారు ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాను రిమైన్ పాజిటివ్ వచ్చింది సో చెప్పాను కదా కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా రేకపోవచ్చు సో అది ఆర్థికమైన పరిస్థితే అనుకోండి సో మీకు ప్రొఫెషన్ పరంగానే అనుకోండి కొన్ని అనుకూలంగా అన్నీ అనుకున్నట్టు కావు సో దాని పరిస్థితుల్లో కూడా కొంచెం మీరు పాజిటివ్గా ఉండాలి ఓర్పు సాన్నంత ఉండాల్సిన టైం అయితే చాలా పేషెన్స్తో కూడిన సమయం అని చెప్పచ్చు పేషెన్స్తో ఉండండి సో పరిస్థితులు తొందరలోనే మీకు అనుకూలంగా తొందరలోనే అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది సో సింహరాశిలో పుబ్బా నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము ఆపర్చునిటీస్ వచ్చింది సో మీకు అంటూ ఆపర్చునిటీస్ అనుకోండి గుడ్ లక్ అనుకోండి సో మీ జాబ్కి ప్రయత్నాలు చేసినా కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు రావడము సో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నా మీకు అనుకూలమైన పరిస్థితులు రావడము సో మీకు ఏదైనా మీకు కొత్త ప్రయత్నాలు చేసినా కూడా మీ కష్టానికి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకంటూ మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే మంచి గైడెన్స్ అయితే లభించింది ఆల్ ది బెస్ట్ మీకు సో సింహరాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెన్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ తీసాము రికవరీ వచ్చింది సో మీకంటూ సో చెప్పాను కదా డబ్బు ఆగిపోయినా ఏదైనా స్ట్రక్ అయిపోయినా మీకంటూ మీరు ఏదైనా వెయిట్ చేస్తున్నా కూడా మీ పనులైనా బాధ్యతలైనా కొన్ని ముందుకు వెళ్ళట్లేదు అని మీకు అలాంటివి అనిపిస్తే మాత్రం మీరు తొందర తొందరలోనే మీకు అయినా నష్టమైనా కూడా మీకు మీకు రావాల్సిన గుర్తింపు అయినా మీకు రావాల్సిన శ్రమకు తగ్గట్టే ఫలితం కూడా తొందరలోనే మీకు వస్తుంది అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది సో ఏం టెన్షన్ పడకండి తొందరలోనే మీకు మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది డబ్బు పరంగానైనా కూడా మీ శ్రమకు తగ్గట్టు ఫలితమైనా ఖచ్చితంగా మీకు తిరిగి మీ దగ్గర వస్తుంది అని ఏంజీస్ ద్వారా మీకు మంచి అడ్వైస్ వచ్చింది సో సింహరాశి వారికి డిసెంబర్ మాసంలో టారో కార్డ్ పరీక్షను చూసారు సో మీ టారో కార్డ్ పరిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది బెస్ట్ రిమేనింగ్ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో కార్డ్ పరీక్ష కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నెంబర్కి సంపించవచ్చు నమస్కారం